నమో వెంకటేశాయ. నవరాత్రి బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీమన్నారాయణుడి సేవలో ప్రత్యక్ష భగవానుడు. తిరుమలలో వైభవంగా సూర్యప్రభవాహన సేవ. పుష్ప పల్లకి హంస వాహన సేవల్లో భ్రామరి మల్లన్న దర్శనం. సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అలంకారంలో బెజవాడ కనక దుర్గమ్మ. శరన్నవరాత్రి ఉత్సవాల్లో తరిస్తున్న భక్తులు. దాసభక్తికి ప్రతీకలు వాహన బేరర్లు. శ్రీవారి సేవలో తరిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం. సర్వాంతర్యామి శ్రీ వెంకటేశ్వరుడు సూర్యప్రభ వాహన సేవలో భక్తులను అనుగ్రహించారు. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరిగింది. సకల శోభితంగా అలంకరించిన మలయప్ప స్వామివారిని సూర్యప్రభపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం జరిగిన సూర్యప్రభ వాహన సేవలో సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కోలాటాలు, చెక్క భజనలు, కేరళ చండీ వాయిద్యాలు, పిల్లనగ్రోవి నృత్యాలు, కోయి నృత్యాలు, రుక్మిణి శ్రీకృష్ణ సమేత గోపికల నృత్యాలను కళాకారులు చక్కగా ప్రదర్శించారు. ముఖ్యంగా రాజమండ్రికి చెందిన దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారుల ఋషుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన దాస సాహిత్య కళాకారులు పరిమళ నృత్యం, డ్రమ్స్, వివిధ దేవతామూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విలసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారిని ఆలయంలోని ఉంచెల మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఆసీనులను చేసి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. అమ్మవారిని అభిషేక ద్రవ్యాలు సేవించి భక్తులు తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పటాభిరామ స్వామివారి దేవాలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల గోడపత్రికను తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో డిప్యూటీ ఈవో ధనంజయులు ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా 22న అంకురార్పణ, 23న పవిత్ర ప్రతిష్ఠ, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. బెజవాడ కనక దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిగా దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనక దుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి అలంకరణలు భక్తులను ముగ్ధులను చేస్తున్నాయి. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని సేవించి తన్మయులయ్యారు. శ్రీశైలం శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో ప్రకాశిస్తోంది.
అష్టాదశ శక్తి పీఠంగా విలసిల్లుతున్న శ్రీశైలంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో ఆది దంపతులు విశేష అలంకరణలో అనుగ్రహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మల కన్న అమ్మ భ్రమరాంబ కాత్యాయిని అలంకారంలో భక్తులను ఆశీర్వదించారు. ఇక భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని అర్చకులు సకల సుందరంగా అలంకరించి హంస వాహనంపై ఆశీనులను చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం వర్ణమయ పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకిలో ఉత్సవాలను వెంచపు చేసి మేళతాళాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. వీరుల పల్లకిపై పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తులు ధన్యులయ్యారు. చిత్తూరు జిల్లా కలిగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయదారులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. అనంతరం స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఉత్సవాల సందర్భంగా అమ్మవారు విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నిత్య పూజలు నిర్వహించాక అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించి అర్చకులు ధూప దీప నివేదనలు అర్పించారు. అనంతరం ఊంజల్ మండపంలో అమ్మవారిని కొలువుదీర్చి వేదనాదాల నడుమ ఊంజల్ సేవ నిర్వహించారు. టీటీడీ అనుబంధ ఆలయమైన నారావారిపల్లెలో వెలసిన శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో 6వ రోజైన మంగళవారం అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంలో అనుగ్రహించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారు దాసభక్తులు. అఖిల జగాలను ఏలే శ్రీమన్నారాయణుడి సేవలో తరించే హనుమంతుడు గరుత్మంతుని ప్రతిరూపాలు. అందుకే బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి వాహనాలను మోస్తూ ఆ కోనేటి రాయిని కృపా కటాక్షాలకు పాత్రులవుతున్నారు. వారే వాహన బేరర్లు. ఎంతో నియమ నిష్ఠలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే స్వామివారి వాహనాలను మోసి తమ జన్మను ధన్యం చేసుకుంటున్న వైనంపై ఓ కథనం మీకోసం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ వీక్షణం మానవ జన్మకు మోక్షప్రదాయకం. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహన సేవల్లో ఆ శ్రీ వెంకటేశ్వరుని వైభవాన్ని మనసారా గాంచే అవకాశం మానవ జన్మకు మహద్భాగ్యం. అలాంటిది ఆ స్వామి వాహనాన్ని స్పృశిస్తే స్వామివారి వాహనాన్ని మోసే భాగ్యం వస్తే అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది? ఆ మధుర భాగ్యానికి నోచుకుని శ్రీవారి సేవలో తరిస్తున్నారు ఈ దాసభక్తులు. ఇతరులకు నిన్ను నెరుగదరమా, ఇతరులకు నీను నెరుగతరమా. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వాహనాలను మోసే వీరిని వాహన బేరర్లు అని పిలుస్తారు. అయితే వీరు దాసభక్తికి ప్రతీకలు. సాక్షాత్తు భక్తి పరాయణతకు తార్కాణంగా నిలిచే హనుమంతుడు గరుత్మంతుని ప్రతిరూపాలే ఈ వాహన బేరర్లు. శ్రీవారి వాహనాలను మోస్తూ తన్మయత్వం చెందే హనుమంతుడు గరుత్మంతుని మనం చూడలేం. అయితే వారి ప్రతిరూపాలుగా ఎంతో నియమ నిష్ఠలతో ఉంటూ స్వామివారి వాహనాలను మోసే ఈ భక్తులు నిజంగా స్వామివారి అనుగ్రహానికి పాత్రులు. ఓం నమో వెంకటేశాయ, నా పేరు నాగరాజు, నేను వాహన బ్యాండ్గా 13 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చేస్తున్నాము. ఎంత కష్టమైనా ఏమైనా కానీ మేము చేస్తాము. 4 మాడా వీధుల్లో మేము దేవుణ్ణి ఎత్తుకొని మోసేటప్పుడు మాకు కొద్దిగా ఇబ్బందిగా కష్టంగా ఉన్నా చాలామంది భక్తులు గోవింద గోవింద అని అంటే మాకు ఎంత బరువైనా ఎంత కష్టమైనా మాకు వాళ్ళ వైపు చెప్పి చూపించాలని మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మాకు ప్రతి ఒక్క ఆఫీసర్లు మాకు దగ్గరుండి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు సౌకర్యాలన్నీ బాగా చూస్తున్నారు. ఇక స్వామివారి వాహనం 2 నుంచి 3 టన్నుల బరువు ఉంటుంది. దాదాపు 60 నుంచి 80 మంది బేరర్లు వాహనాలను మోస్తారు. అన్ని వాహనాల్లో సర్వభూపాల వాహనం బరువైనది. ఆ తదుపరి
కల్పవృక్షం, ముత్యపు పందిరి వాహనాలు మిగిలిన వాహనాల కంటే బరువును కలిగి ఉంటాయి. వాహనంపై 4 అర్చకులు ఉంటారు. గరుడోత్సవం నాడు 6 అర్చకులు వాహనంపై ఉంటారు. టీటీడీ ఆరోగ్య విభాగం వాహన బేరర్లను ఎంపిక చేస్తుంది. వాహన బేరర్లకు తిరుపతి సమీపంలోని పెరుమాళ్లపల్లి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం పెరుమాళ్లపల్లితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వాహన బేరర్లుగా శ్రీవారి సేవలు తరిస్తున్నారు. అలుపు సొలుపు లేకుండా గుండె నిండా భక్తితో పట్టు సడలని దీక్షతో శ్రీవారి వాహనాలను మోస్తూ ఆ స్వామి సేవలు తరించే భాగ్యంపై వాహన బేరర్లు తమ ఆనందాన్ని SVBCతో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశ. తిరుమలలో నేను డిప్యూటేషన్ వచ్చి ఇక్కడ 30 అయింది. ఏడుచ్చి వాహన బేరర్ అయినాను. ఇప్పుడు నా సర్వీస్ 30 నా పిల్లకాయలు, మా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ చాలా ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక్కడ ఈవో గారు కానీ, జేఓ గారు కానీ, మా పారబద్దారు కానీ అందరూ మా పెద్దలు చిన్నవాళ్ళు అందరూ మమ్మల్ని బిడ్డలలాగా చూసుకొని మేము చాలా ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉన్నాం స్వామి. ఓం నమో వెంకటేశ్వర. మేము చాలా 25-30 స్వామివారి సన్నిధిలో సేవ చేసుకుంటున్నాం. ఎలాంటి భగవంతుడి దయవల్ల, మా అధికారుల దయవల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ సర్వ సౌకర్యాలు మాకు దేవస్థానం టీటీడీ అధికారులు సక్రంగా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు శరన్నవరాత్రి ఉత్సవాల కాంతుల్లో ప్రకాశిస్తున్నాయి. అమ్మలకన్న అమ్మ విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక అర్చనలు, హోమాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలోని శ్రీ గంగా బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని గజలక్ష్మిగా దర్శించి కుంకుమ పూజలతో సేవించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని శ్రీమాతా అన్నపూర్ణేశ్వరీదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులను కటాక్షించారు. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుకున్నారు. విద్యార్థులు చల్లని తల్లిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని పలు ఆలయాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో కొలువు తీర్చి కుంకుమ పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని తపోవనంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద స్వామీజీ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. సరస్వతి అలంకారంలో అనుగ్రహించిన అమ్మవారిని సేవించి భక్తులు తరించారు. కర్నూలు జిల్లా మహానందిలో నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాళేశ్వరీదేవి అమ్మవారు కాత్యాయని దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి సహస్రనామార్చనల సహితంగా కుంకుమార్చన, సప్తసతి పారాయణం, మంత్రపుష్పం జరిపాక
సకల శోభితంగా అలంకరించి కాత్యాయని దుర్గాలంకారంలో కొలువదీర్చారు. అనంతరం ఆలయ ఆవరణలో చండీయాగం నిర్వహించారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో సరస్వతి హోమం జరిగింది. శరణ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో సరస్వతి హోమాన్ని జరిపారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి హోమంలో పాల్గొని చదువుల తల్లిని సేవించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 42,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.